Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ దెబ్బకు ఆ సీనియర్ నేత ఇక ఇంటికే పరిమితం. ఆయన రాష్ట్రానికే లెక్కలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2 సార్లు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పిఎస్సి చైర్మన్ పదవిలో కూడా కొనసాగారు. ఎన్టీఆర్ను దించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా ఆయనే శాసనసభాపతి. ఇక తెలుగుదేశం పార్టీలో ఆయనే నెంబర్ 2. పార్టీ ఏం చేయాలన్నా కూడా ఆయనే కీలకం. ఇన్ని ప్రత్యేకతలున్నా కూడా సొంత నియోజకవర్గంలో మాత్రం ఆయనకు అంత సీన్ లేదనేలా పరిస్థితి మారిపోయింది. ఆయన మరెవరూ కాదు, యనమల రామకృష్ణుడు. అయితే ఇటీవల మహానాడులో నారా లోకేష్ చేసిన కామెంట్స్, పార్టీ కోసం ఇచ్చిన ప్రతిపాదనలు కొందరు నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారిలో అందరికంటే ముందున్నారు యనమల. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా బలమైన బీసీ నేతగా గుర్తింపు ఉన్న యనమల చుట్టూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1983లో తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసిన యనమల రామకృష్ణుడు తొలిసారే 21,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1985లో మరోసారి ఎన్నికైన యనమల ఎన్టీఆర్ ప్రభుత్వంలో న్యాయ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా 6 సార్లు తుని నుంచి అసెంబ్లీకి ఎన్నికైన యనమల డబుల్ హ్యాట్రిక్ సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, స్పీకర్గా కీలక బాధ్యతలే వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా, లెక్కల మాస్టర్గా వ్యవహరించిన యనమల తన సొంత నియోజకవర్గంలో మాత్రం లెక్కలు వేయడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. 6 సార్లు వరుసగా ఎన్నికైన యనమల రామకృష్ణుడు 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట కృష్ణంరాజు చేతిలో తొలిసారి ఓడిపోయారు. అయితే యనమల చట్టసభల్లో కొనసాగాలనే ఉద్దేశంతో ఆయనను మండలికి పంపారు చంద్రబాబు. అదే సమయంలో తుని నియోజకవర్గం నుంచి రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడును పోటీలో నిలిపారు. 2014 ఎన్నికలలో పోటీ చేసిన యనమల కృష్ణుడు వైసీపీ నేత దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా అదే దాడిశెట్టి రాజా చేతిలో ఏకంగా 24,000 ఓట్ల తేడాతో యనమల కృష్ణుడు వరుసగా 2వసారి కూడా ఓడారు. పార్టీలో నెంబర్ 2గా వ్యవహరిస్తున్న యనమల రామకృష్ణుడి తీరుపై ఇప్పటికే పలువురు పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. గతంలో పార్టీ మారిన సీనియర్లు సైతం యనమలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన వారే. చంద్రబాబు కొంతమంది నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారని, చంద్రబాబు చుట్టూ ఓ కోటరీ చేరిందంటూ యనమలను టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా చేశారు. వాస్తవానికి యనమలకు తెలుగు రాష్ట్రాల్లో కీలక సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. టిటిడి బోర్డు మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్తో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్తో దగ్గర బంధుత్వం ఉంది. గతంలో టీడీపీ సర్కార్ పైన, చంద్రబాబు పైన తలసాని ఘాటు వ్యాఖ్యలు చేసిన సమయంలో కూడా యనమల కనీసం స్పందించలేదు. బంధువుతో చర్చించే ప్రయత్నం కూడా చేయలేదని సొంత పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ కంటే కూడా స్వప్రయోజనాలకే యనమల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాష్ట్రానికి లెక్కలు చెప్పే నేత తన సొంత నియోజకవర్గంలో మాత్రం ఓటర్ల మనసులు ఆకట్టుకోవడంలో, గెలుపు ఓటముల లెక్కలు అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం తుని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా యనమల కృష్ణుడు వ్యవహరిస్తున్నాడు. ఆయనపై క్రింది స్థాయి కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆయన తీరుపై ఇప్పటికే పలువురు నియోజకవర్గం నేతలు చంద్రబాబుకు, లోకేష్కు నేరుగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పరిస్థితి ఇలాగే ఉంటే తుని నియోజకవర్గంలో వరుసగా 4వసారి కూడా పార్టీ ఓటమి ఖాయమనేలా టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మహానాడు వేదికపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నియోజకవర్గంలో కొత్త నేత తప్పడనే పుకార్లకు బలమిస్తోంది. వరుసగా 3 ఎన్నికలలో ఓడిన వారికి మరో అవకాశం లేదని లోకేష్ స్పష్టం చేశారు. 2009లో యనమల రామకృష్ణుడు ఓడిపోగా 2014-2019లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు ఓడిపోయారు. మరి లోకేష్ తాను చెప్పిన మాట ప్రకారం తునిలో అభ్యర్థిని మారుస్తారా లేదా చూడాలి మరి.